ఒరే అనయ్య, ఇంట్లోనే ఉన్నావా? నా రూమ్లోనే ఉన్నాను. ఏ ఏంటి విషయం? నీ లవర్ని ఇప్పుడే చూసొచ్చాను, తెల్లగా ఉన్న ఇంకొక అబ్బాయితో. నాతో చెప్పే వెళ్ళింది సాయితో కార్లో బయటకు వెళ్తున్నానని. ఓ అలాగా. అమ్మా ఇక్కడ చూడు, రెండు చక్రాల కారు చూసావా? ఇటు చూడు. చూడు, వాడి దగ్గరికి వెళ్ళి చూపించుకే, ఆవేశంతో దాని దగ్గరికి వెళ్ళి గొడవ పడతాడు. సరేమా, చెప్తే వినవే. చూపించనులే. ఇది కారా? ఇది కారు కదా? ఇది కారు. మాట్లాడకూడదు. కారు ఏదో ప్రాబ్లం అయిందంట, అందుకే. ఓ, అందుకే బైక్ లో ఇదిగో ఇలాగా వాటేసుకొని. స్పీడ్ బ్రేకర్ ఏదైనా వచ్చి ఉంటుంది, భుజం మీద చెయ్యేసి ఉంటాను. రోడ్ లో స్పీడ్ బ్రేకర్ ఏదైనా వచ్చి ఉంటుంది, అందుకే భుజం మీద చెయ్యేసి. బైపాస్ రోడ్లో ఎవరా నీకు స్పీడ్ బ్రేకర్లు వేసింది? అది కూడా స్పీడ్ బ్రేకర్ మీదే బండి వెళుతుందా? పోరా. ఫ్రెండ్ రా, ఫ్రెండ్ షోల్డర్ మీద చేసుకుని వెళ్ళడం తప్ప. ఫ్రెండ్ పోవే. నేను అందుకే చెప్పాను సాయితో ఒకసారి బయటకు వెళ్ళు అని. ఖచ్చితంగా వాడు నిన్ను వేరే కంటే బాగా ప్రేమగా చూసుకున్నాడు కదా. నువ్వు కొంచెం వెయిట్ చేయాల్సిందే. అసలు నువ్వు ఎందుకు తొందరపడి కమంటయ్యా? నువ్వు లేట్ రా, నన్నేం చేయమంటావు? నీలాంటి ఒక అమ్మాయి నా లైఫ్ లో లేదనుకున్నప్పుడు వీరా మీద అసూయ పెరిగిపోతుంది. బీ కేర్ఫుల్ అను, ఇది నీ లైఫ్. ఆ పావుని నువ్వే కాళ్ళకి చుట్టుకున్నావు, దాన్ని చంపే, లేకపోతే నిన్ను చంపేస్తుంది. తల నరికే. నాకు మరో జన్మ మీద నమ్మకం లేదు, సో ఈ జన్మలోనే ఇంకో ఆప్షన్ చూడు ప్లీజ్. నువ్వు నన్ను చెప్పాలంటే అలా కట్టుపడేసవ్వేరా? కొంచెమైనా నాకు ఫ్రీడమ్ అక్కర్లేదా? ఏ టిష్యూ లాగా ఉపయోగించుకో, వర్కౌట్ కాకపోతే తుడిచి విసిరిపరేసి పాన్ చూసుకో. మన లైఫ్లో ఏదో ఒక విషయం జరుగుతుందంటే, అంతకంటే బెటర్గా ఇంకోటి వస్తుందంటే, దానివల్ల మనం సంతోషంగా ఉంటామంటే అది చూసి చేసి ముందుకెళ్ళిపో. నువ్వు కొంచెం సెల్ఫిష్గా ఉండు. మన కోసం ఉందిగా బ్రేకప్. ఎలాగెలాగా బ్రేకు బ్రేకప్? అంటే నీలాగా ఇంగ్లీష్ పీసులు స్ట్రాంగ్ కాదమ్మా, బ్రేకప్ అంటే ఏంటి? కామ్గా ఉండు, కామ్గా ఉండు, చెప్తాను. ఎందుకు ఇలా అనవసరంగా కంగారు పడుతున్నా? నేను ఇద్దరం దూరంగా ఉందామనే చెప్తున్నాను కొన్నాళ్ళు. ఇది ఇలా మొదలవుతుంది, తర్వాత ఇలా వెళ్తుంది, ఆ తర్వాత ఇదిగో ఇలా ఇలాగే దూరం అయిపోతుంది. అర్థమైందా? వాడు నిన్ను జరగలా అంటి పెట్టుకుని ఉన్నాడు కదా, ఫస్ట్ అన్ని తప్పులు వాడే చేసినట్టుగా ప్లేట్ మార్చేసేయి. ఫస్ట్ స్టెప్ అతనికి నీ మీద నమ్మకం లేదని అప్పుడప్పుడు చెప్తూ ఉండు. అదే రీసెంట్గా చూపించి కాల్, మెసేజ్, మీట్ అవ్వడం ఇవన్నీ కొంచెం కొంచెంగా కట్ చేసాయి. ఏమంటావు చెప్పాలంటే? నీకు నా మీద అస్సలు నమ్మకం లేదు. చెప్పేలా ఉంటుంది? గర్ల్స్ కాలేజ్లో చదువుకున్నావు, కోయిడ్ కాలేజీకి వెళ్ళగానే కంప్లీట్గా మారిపోయావు. కంప్లీట్గా నువ్వు నాను కాదు, నువ్వు నాను కాదు, నువ్వు నానునే కాదు, నువ్వు నా అనువి కావు. డౌటే లేదు. ఇలా చూడు వీరా,
నా మీద నీకున్న నమ్మకం. తప్పు ఎవరి వైపు ఉందో నీకు తెలుస్తుందా? వాడికి వాళ్ళ అమ్మ చెల్లె అంటే బాగా ఇష్టం కదా, వాళ్ళిద్దరిని వాడి ముందు తిట్టు, వాడికి తప్పకుండా కోపం వస్తుంది, దాన్ని వాడుకో. నీ అమ్మ చెల్లి ఎవరికి నేనంటే మర్యాద లేదు. నువ్వు నన్ను ప్రేమించడం వాళ్ళకి ఇష్టమేనా? ఈ విషయం తెలిసి వాళ్ళు సంతోషపడతారా? అనవసరంగా ఇప్పుడు సీన్లోకి వాళ్ళని లాగొద్దు. మీ నాన్న మాత్రం ఏంటి? మీ అక్క లవ్ చేసిన అబ్బాయిని లేపేసిందే మీ అబ్బాయి. ఇవన్నీ తెలిసి కూడా నేను నిన్ను ఆయన గురించి ఏం తెలుసురా నీకు? నోరుంది కదా అని ఓవర్గా మాట్లాడుకు. ఆయన్ని తిడతావా? వాడికి ఉద్యోగం ఏమీ లేదా? వాడేం ట్రై చేయలేదు. వాడి లైఫ్కి ఏం కావాలో వద్దో వాడికే తెలీదు, నా మీదే డిపెండెంట్. అప్పుడైతే నీ పని ఇంకా ఈజీ. ఆస్తి కోసమే నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడుగు. ఆ అవమానం తట్టుకోలేక వాడే నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. వాడిని అలా మాట్లాడటం ఏమన్నా బాగుంటుందా? నువ్వు లైఫ్ లాంగ్ అలాంటి వాడితో బతకాలా లేక? లైఫ్లో ఏం చేయబోతున్నావురా? పానీపాట లేదు, లైఫ్లో ఒక గోల్ అనేది లేదు. అసలు నీ లక్ష్యం ఏంటి? రోజు నా దగ్గర పెట్రోల్ డబ్బులు అడుక్కొని గడిపేస్తావా? ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ప్రేమించావు? మా నాన్న ప్రాపర్టీ. ఒక మగాడికి సంపాదన లేదు. సంపాదన లేదనేది పెద్ద విషయం. వాడి ఈగో మీద కొట్టు. మీ బాబుకు డబ్బు వాళ్ళ బాబు ఇచ్చింది. నేను మా నాన్న నమ్ముకోలేదు. నేను ఆయన్ని లెక్క చేయను. చూడు, నీకంతే మర్యాద. మీ నాన్న డబ్బు నాకు ఇలాగ. హెయిర్ అంటే అంత చులకనైపోయిందా మీకు? హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. ఏయ్, నిద్రపోతావా? మేనేజర్, టైం 4, నాకు రేపు పని ఉంది, నేను వెళ్తాను. మీరు చివరి వరకు ఎలాంటి కంపెనీ అప్డేట్స్ చెప్పనే లేదు. నన్ను నువ్వు మాట్లాడనివ్వలేదు కదా వీరా. ఆ రోజు చెప్పాను కదా, ఎవరైనా సరే నాతో వాళ్ళ మనసులోని మాట షేర్ చేసుకుంటారని. నా లక్ అలాంటిది. పెద్ద కథే. హే, రేపు పార్టీ ఉంది, న్యూ ఇయర్ స్పెషల్. మన కంపెనీలో పనిచేసే అందరికి నువ్వు వచ్చే ఓడ్కా ఉంటుందిలే. బాయ్.